మిత్రులందరికీ నమస్కారం. మనం టెట్ టు డిఎస్సి గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రతి ఏటా డిఎస్సి అని ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం మనకు ప్రకటించింది. అయితే ఈ ఏడాది డిఎస్సి లేకపోయి ఉండొచ్చు. అయితే దానికి కూడా కారణం ఏంటంటే, ముందు డిఎస్సి 2018 డిఎస్సి పోస్టులు గురించి మనకు ఒక కోర్టు పెండింగ్ ఉన్నది కాబట్టి మనకు లేట్ అయింది. అయితే ప్రజెంటు ప్రతి ఏటా డిఎస్సి అనే కళ నెరవేరబోతుంది అనుకోవచ్చు. ఎందుకంటే 2018 పోస్టులు కోర్టు క్లియరెన్స్ ద్వారా త్వర త్వరగా ముగించడం జరిగింది. అయితే నెక్స్ట్ మన మంత్రి గారు కూడా చెప్పారు, ఆదిమూలపు సురేష్ గారు, త్వరగా మీకు వచ్చేసి టెట్ ఉంటుంది, డిఎస్సి ఉంటుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రియ మిత్రులారా, ఈసారి తప్పకుండా, ఎందుకంటే ప్రభుత్వం ప్రజెంట్ ఏ మాట చెప్పినా కూడా ప్రతి ఒక్కరికి నెరవేర్చుకుంటూ వస్తుంది. డిఎస్సి విషయంలో కూడా తూచా తప్పకుండా ఖచ్చితంగా పాటిస్తుందని నమ్మకం ఉంది. కాబట్టి ప్రియ మిత్రులారా, చూద్దాంలే, నోటిఫికేషన్ వచ్చినాక చూద్దాంలే అనుకుంటున్నారేమో పొరపాటు పడుతున్నారు. కనీసం 6 నెలల సమయమన్నా ఉండాలి. రైట్, ఒకవేళ సార్ ప్రజెంట్ వచ్చేసి మీరు అన్నట్టు నవంబర్ కానీ అక్టోబర్ కానీ ఒకవేళ టెట్ నోటిఫికేషన్ పడితే మా పరిస్థితి ఏంటి? నేను చెప్తున్నాను, కోచింగ్ సెంటర్లు ఎక్కడ లేవు. ఎందుకంటే ఈరోజు పేపర్లో పడిన విషయం చూస్తే పాఠశాలలు ప్రారంభం కూడా మనకు నవంబర్ 2వ తేదీకి, మనము అక్కడ నవంబర్ 2వ తేదీ ప్రారంభిస్తామని చెప్పారు. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తున్నారు. ఇటీవల జరిగిన నీట్ కావచ్చు, ప్రజెంట్ జరుగుతున్న డిగ్రీ ఎగ్జామ్స్ కావచ్చు, మొన్న జరిగిన 10 లక్షల మందికి పైగా రాసిన సచివాలయ పరీక్షలు కావచ్చు, అదేవిధంగా టెట్ డిఎస్సి పరీక్షలు కూడా నిర్వహించబోతారు. అంటే కోచింగ్ సెంటర్లకు పర్మిషన్ లేవు. కానీ ఈ యొక్క లాక్డౌన్ సమయంలో మీరు ఇంటి వద్దనే కూర్చొని చదువుకునే విధంగా సాగర్ లిన్సీ వారు మన యాప్ తయారు చేయడం జరిగింది. అందులో ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. వాటిని ఆఫ్లైన్లోను మరియు ఆన్లైన్లోను మీరు చూడొచ్చు. డిఎస్సి వరకు, టెట్ కాదండి, డిఎస్సి వరకు కూడా మీరు చూడొచ్చు. మీరు ఏమాత్రం లేట్ చేసినా కూడా నేనేది సాగలించిలో క్లాసులు తీసుకోమని చెప్పట్లేదు. ఇక్కడ మీరు చదవండి అని చెప్తున్నాను. చదవండి అంటే చదవడం ప్రారంభించండి అని చెప్తున్నాను. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు సాగర్ లెన్సి తోడు కావాలంటే సాగర్ లెన్సి యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ చేసుకుని ఇంకా వాళ్ళు ఒక టెట్ డిఎస్సి మన ప్యాకేజ్ పెట్టాం, చాలా తక్కువ అంటే తక్కువ, మళ్ళీ చెప్తున్నాను, మన యాప్లో రాష్ట్రం నలుమూలలలో ఉండే రకరకాల జిల్లాల ఫేమస్ ఫ్యాకల్టీ చేత క్లాసులు చెప్పించాము. ఇంకా మనం ఎగ్జామ్స్ కానీ అన్నీ కూడా అప్లోడ్ చేయబోతున్నాము. ప్రజెంట్ ఉన్న ప్యాకేజీ ప్రకారం మీరు గమనించండి. మీరు దాన్ని ఒకవేళ కొనుగోలు చేసి చూసినట్లయితే, ఎందుకంటే సైకాలజీ అను పబ్లికేషన్ బుక్ రచయిత శివపల్లి సారు, బాలరాజ్ సార్ వచ్చేసి మనకు ట్రైమెథాలజీ అవనిగడ్డ ఫ్యాకల్టీ, అదేవిధంగా మనకు మ్యాథ్స్ దేవేంద్ర సార్ అవనిగడ్డ ఫ్యాకల్టీ, అదేవిధంగా ఇంగ్లీష్ విజయనగరం నుంచి ఆర్కే సార్ని తీసుకోవడం జరిగింది, అదేవిధంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసులు ఉన్నాయి, అదేవిధంగా ప్యాకేజీ కాకుండా పక్కన శ్రీశ్రీ హైదరాబాద్ సార్ క్లాసులు ఉన్నాయి, అదేవిధంగా పావని మేడం మనకు తెలుగు క్లాసులు కూడా ఈరోజు అప్లోడ్ చేయబోతున్నాయి, అదేవిధంగా బయాలజీ క్లాసులు అప్లోడ్ చేయబడుతున్నాయి. ప్రతి ఒక్కటి కూడా ఇంకా సందిగ్ధత ఏమన్నా ఉంటే, గతంలో ఒక వీడియో చేశాను, పాత పుస్తకాలు అనగా పాత సిలబస్సా కొత్త సిలబస్సా, సిలబస్ ఏం మారదు. ఇప్పుడు ఈ సంవత్సరం మారిన టెక్స్ట్ బుక్లు 1 నుంచి 6వ తరగతి వరకు మాత్రమే. ఒకవేళ ఇప్పుడు మారినా కూడా ఇంకా పిల్లల చేతులకే రాలేదు. కాబట్టి ఆ సిలబస్ ఎలా ఇస్తారనుకుంటున్నారు? కాబట్టి ప్రియ మిత్రులారా, మళ్ళీ చెప్తున్నా, ఈరోజే చదవడం ప్రారంభించు. ఒకవేళ సాగర్ లిన్సీలో ఒకవేళ మన ప్యాకేజ్ తీసుకొని ఉంటే, ఒకవేళ తీసుకోవాలనుకుంటే రోజుకు ఒక టైం టేబుల్ వేసుకోండి. సైకాలజీ వీడియోలు ఒకటి చూడాలి, ఎందుకంటే మన దగ్గర గంటన్నర ఉన్నాయి ఒక్కొక్క వీడియో. రెండోది మ్యాథ్స్ వీడియోలు 3 చూడాలి, ఇంగ్లీష్ వీడియోలు 2 చూడాలి, ట్రై మెథడాలజీ ఒకటి చూడాలి. ఒక పెట్టేసుకొని మీకు వీలున్న సమయంలో నెట్ ఉన్నా లేకపోయినా కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే ఆఫ్లైన్ ఆన్లైన్ ఎన్నిసార్లు అయినా చూసుకునడానికి మీరు ఈ విధంగా పలుమార్లు చూడడం వల్ల, ఒకవేళ మనం కోచింగ్ సెంటర్కు వెళ్ళినా కూడా ఒక సైకాలజీ సార్ ఒక పాఠం ఒకసారే చెప్తాడు, అభ్యసన పాఠం ఒకసారే చెప్తాడు, రెండోసారి వినాలంటే మళ్ళీ అమౌంట్ కట్టివేయాలి. ఇక్కడ అది లేదు. మీకు ఒకవేళ డౌట్ వచ్చిందంటే, ఒకవేళ ఎగ్జామ్ రాస్తున్నావు, ఒకవేళ డౌట్ వచ్చిందంటే, ఇప్పుడు స్మృతి విస్మృతి గురించి ఏదో బిట్ తప్పు రాశావు, అదే కోచింగ్ సెంటర్ అయితే డైరెక్ట్కి పోయామన్న సార్ను మళ్ళీ ఆ క్లాస్ వింటావా? లేదు, ఇక్కడ మళ్ళీ ఆ క్లాస్ విను, 1-2 సార్లు అర్థం చేసుకో,
కాబట్టి ప్రేమిత్రులారా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇంకా ఎవరైనా చదవకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చదువును ప్రారంభించండి. మన దగ్గర సాగలించే దగ్గర అయితే ది స్టేట్ మోస్ట్ ఇంపార్టెంట్ మన వ్యక్తులతో మనం క్లాసులు చెప్పించాము, మీరు వాటిని ఉపయోగించుకోండి, సద్వినియోగం చేసుకోండి, మీ మిత్రులు కూడా తెలియచేయండి. ఈసారి డిఎస్సిలో నాది జాబ్ ఖచ్చితంగా నువ్వు జాబ్ సాధిస్తావని నేను నమ్ముతున్నా. మీరు నమ్మకంతో ఖచ్చితంగా రాయగలరు, ముందు రాయగలరంటే ముందు చదువుకోండి, ఒక ప్రణాళిక వేసుకోవాలని తెలియజేసుకుంటూ అంతవరకు నమస్కారం.